ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ షేర్ చేయబోతున్నాను ఒక చిన్న ఈవినింగ్ వ్లాగ్ అండి సో పూజ చేస్తున్నాను ఈవినింగ్ సో ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను 4:30 అలా అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి కడప ఇంకా ఇల్లంతా చూయిస్తున్నాను సో హాల్ మొత్తం సర్దేశ చెరిబాబు ఎక్కడ పడితే అక్కడ వేసేసాడు సోఫా సీట్స్ అవంతా సర్దేసుకున్నాను ఇల్లంతా తడిపట్ట పెట్టేసుకున్నాను ఇంకా పూజ చేయాలి మార్నింగ్ చేయడానికి కుదరలేదు సో అందుకే ఈవినింగ్ చేస్తున్నాను ఇది యాక్చువల్లీ ఫ్రైడే వ్లాగ్ ఫ్రైడే కంపల్సరీ హెడ్ బాత్ చేసేసి పూజ చేస్తాను కంపల్సరీ అన్నమాట పటాలన్నీ తుడిచేసుకొనేసి పూజ చేస్తాను సో ఇక్కడైతే తలుపు తీస్తున్నాను కడపానికి గడపకి పూజ చేసుకోవాలి కదా పసుపు కుంకుమ అంతా పెట్టేసి సో దానికోసం అని డోర్ తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి గ్రిల్కి తాళం వేస్తారు కంపల్సరీ వాళ్ళ డాడీ చాలా భయం కదా వాడు వెళ్ళేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతాడు అందుకే మేము చాలా జాగ్రత్తగా గ్రిల్కి కంపల్సరీ లాక్ వేస్తాము ఇప్పుడు లాక్ తీస్తున్నా చెరిబాబు ఇంకా పడుకున్నాడు లెగలేదు సో ఎదురింటి ఆంటీ బ్రాహ్మిన్స్ చూడండి ఎంత బాగా పెట్టారు కదా గడపకి సూపర్గా పెట్టారు సో నాకు ముగ్గు పొడితో పెట్టడం సరిగ్గా రాదు సో నేను నా ముగ్గు పిండితో పెట్టడం నాకు రాదండి ఇక్కడ వచ్చేసి కింద ఒక విండో ఉంటుందండి పైనుంచి కిందకి చూడడానికి సో అక్కడ ఉన్నాను కడపమాను తెరపలు లేకుండా కడుక్కోవాలి సో ఇలా నేను వాష్ చేసుకుంటున్నాను వాటర్తో ఫస్ట్ తిరపలు లేకుండా మొత్తం తడిచేలాగా కడపమాను ఎప్పుడు వాష్ చేసుకోండి చూసుకొనేసి ముందర వెనకాల అంతా మొత్తం తడపండి సో ఎందుకంటే అలా పూర్తిగా వాష్ చేస్తే తిరపలు లేకుండా కడిగితే లక్ష్మీదేవి వస్తుందని అంటారు సో అందుకని చెప్పేసి ఇంకా ఇలాగా నేను కడపానికి బొట్లు పెట్టేశాను పసుపు కుంకుమ కొంచెం చాక్ పీస్ తీసుకొని ఇలా ముగ్గులు పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంటి ముందర ఇలా తామర పుష్పం వేశాను ఇది కూడా ముగ్గు పిండితో వేశాను సో పర్లేదు లైట్గా చిన్నగా ఏదో ట్రై చేశాను వచ్చు నాకు ముగ్గులు బట్ అలవాటు తప్పిపోయింది కరెంట్ పోయింది ఫ్రెండ్స్ ఇంకా రెడీ చేసేసాను పూజకంతా ఇంకా దీపం పెట్టడమే సో ఇంకా పూజ మొత్తం అయిపోయింది చెరిబాబు కూడా పూజ అయిపోయాక లేసేసాడు లేసేసి చెరిబాబు ఫుల్ బిజీ ఉన్నాడు మీకు చూపిస్తా చూడండి చూడండి ఫోన్లో ఫుల్ మునిగిపోయాడు హాయ్ చెప్పరా అంటే కూడా అసలు పట్టించుకోవట్లేదు హాయ్ అని చెప్పాడు లాస్ట్లో సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఫ్రూట్స్ కావాలనేసి వెళ్ళాము ఎక్కువ బయట తిరగమండి మ్యాక్స్ అవాయిడ్ చేస్తాం ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా సో ఏదన్నా షికార్కి ఇలా తిరుగుతాం రౌండ్ కానీ ఎక్కడ ఆపము చాలా తక్కువ బట్ ఫ్రూట్స్ అయిపోయాయి ఒక్కదాన్ని వెళ్ళి తెచ్చుకోలేదు అని చెప్పేసి నేను తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము చెరిబాబు మాస్క్ వేసుకోడు అదే ప్రాబ్లం చూడండి మేము మాస్క్ వేసుకున్నాము చెరిబాబు మాత్రం వేసుకోడు అసలు తీసి పక్కన పడేస్తాడు కర్చీఫ్ కట్టినా ఉంచుకోడు అదే మాకు భయం మాస్క్ వేసుకుంటే ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు సో అది మనకు టెన్షన్గా ఉంటుంది సో రోడ్డు మీద ప్రతి ఒక్కరూ చాలా మ్యాక్స్ అండి 90% పీపుల్ అందరూ మాస్క్ పెట్టుకున్నారండి ఎవ్వరూ మాస్క్ పెట్టుకోకుండా వెళ్తున్నారు చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నది చాలామంది అందరూ పాటిస్తున్నారు మ్యాక్స్ అండి హైదరాబాద్లో
సో ఇంకా అక్కడ కొన్ని ఆరేసి నేను ఇంకా కొంచెం వచ్చేసి పూలు తీసుకున్నాను, కొంచెం ఆకుకూర అవి తీసుకున్నాను, ఫ్రూట్స్ తీసుకున్నాను, ఇంకా వెళ్ళిపోతున్నాను. మామిడి పండ్లు తీసుకున్నాను, సీజన్ అయిపోతుంది కదా సో ఇంకా మామిడి పండ్లు కూడా వెళ్ళిపోతాయి, ఇంకా లాస్ట్ అన్నట్టు తీసుకున్నాను. చాలా ఇష్టం, నా ఫేవరెట్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ చెప్తాను మ్యాంగో అని. అది కూడా నేను అన్ని మ్యాంగోస్ తిన్నానండి, ఓన్లీ బేనిష అంటారు సో బంగినపల్లి అవే తింటాను. అవంటే నాకు చాలా ప్రాణం అండి, చాలా అంటే చాలా ఇష్టం. అసలు ఫుడ్ తినకపోయినా ఉంటాను కానీ మామిడి పండు తినకోకుండా ఉండలేనండి, అలా ఉంటుంది. మామిడి పండు ఉంటే మామిడి పండు తినేసి బతికే అంటే కూడా ఉండిపోతా, అంత ఇష్టము, చాలా అంటే చాలా ఇష్టము. మీ అందరికీ సిల్లీగా అనిపించవచ్చు బట్ నాకు అనిపించింది చెప్పాను. సో కడప్మాన్ మొత్తం మారిపోయాక ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. వచ్చేసాము ఇంకా బయటకు వెళ్ళేసి ఒక 1 అవర్ అలా వెళ్ళాము. చూడండి ఎంత బాగుందో, కలకలలాడిపోతుంది. సో ఇంటికి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక మంచి ఇవాళ ఒక మంచి రెసిపీ షేర్ చేయబోతున్నామండి, అదే అండి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. సో దీనికి కాను నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను, అందులో కల్లా పొంగిపోయేంత వరకు ఫుల్గా పెట్టుకోండి. పొంగు వచ్చాక తగ్గించేసి ఇది ఉంటుంది కదండి షుగరు, ఒక టీ కప్ ఉంటుంది కదా, టీ కప్ ఉంటుంది అవుతాం కదా చిన్న టీ గ్లాసు, ఆ గ్లాస్తో ఒక గ్లాసు సరిపోతుంది. నేను ఆల్రెడీ పాలు ఉంచేసి పొంగిపోయిన పాలు అండి, అందుకని చెప్పేసి నేను సిమ్లో పెట్టుకొని వేసేసుకున్నా, ఉడకనిస్తున్నా. సో ఫస్టే షుగర్ వేయడం వల్ల ఏంటంటే మనకు తీపి చెక్ చేసుకోవచ్చు షుగర్ సరిపోయిందా లేదా అని. కరెక్ట్గా ఆ గ్లాస్ టీ గ్లాస్తో ఒక గ్లాస్ సరిపోతుంది 1/2 లీటర్కి, మీరు చెక్ చేసుకోవచ్చు. షుగర్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి, మరి ఓవర్ స్వీట్ ఉన్నా బాగోదు, మాకు నచ్చదండి. ఒక్కోరొక్కోలాగా ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే కరెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నా, 1 గ్లాస్ అండి కరెక్ట్గా. ఇక్కడ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను, బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. సో ఈ కస్టర్డ్ పౌడర్ నేను వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. సో ఫుల్ స్పూన్స్తో 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. సో చూడండి 1, 2, 3 అలా వేసేసుకొనేసి నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి అందులో. సో మీకు డౌట్ రావచ్చు డైరెక్ట్గా పాలలో వేయచ్చు కదా, ఎందుకు సపరేట్గా తీసుకొని వేస్తున్నారు అంటే దీనికి ఒక రీజన్ ఉంది. సో డైరెక్ట్ వేడి పాలల్లో వేస్తే అవి గడ్డలుగా కట్టుతాయి బబుల్స్ లాగా, సో ఉండలు కట్టిపోతాయి. సో ఇలాగ వాటర్లో కలుపుకొని ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని లిక్విడ్ లాగా ఇలా మరుగుతున్న పాలల్లో వేస్తే బాగా కస్టర్డ్ అన్నది మంచిగా వస్తుంది ఉండలు లేకోకుండా. సో టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది. సో చూడండి అలా కలుపుకోవాలి, కలుపుకొని ఇట్లా మరుగుతున్న పాలల్లో కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడు చూడండి నేను యాడ్ చేస్తున్నా, అన్నీ వేసేసుకొని తిప్పుతూనే ఉంది. ఇలా ఫాస్ట్గా వేసుకోకోకుండా కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ అనేది కొంచెం నిదానంగా డ్రాప్ చేసుకోండి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. సో అలా ఇలా తిప్పుతూనే ఉండాలి, సిమ్లో పెట్టుకొని కొంచెం ఓపిక్గా చేసుకోండి. మరీ ఏమి ఎక్కువ సేపు పట్టదు, అది తొందరగా దగ్గరకు అయిపోతుంది. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నా. చూడండి ఎంత థిక్గా వచ్చిందో. సో ఇప్పుడైతే ఇది సూపర్ ఉంటుంది, టేస్ట్ అద్దీరిపోతుంది. ఇలా ఉంటే క్రీమీ టెక్స్చర్ వస్తుంది, చాలా బాగుంటుంది.
పెట్టేసి పక్కన పెట్టుకున్నాము సో కొంచెం సేపు చల్లగయ్యాక ఇలా అయిపోయింది సో మొత్తం దగ్గరికి వచ్చేసింది కస్టర్డ్ అన్నది పక్కన పెట్టుకున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి అలా నేను చిన్న బనానాస్ 3 తీసుకున్నాను 1 యాపిల్ తీసుకున్నాను 1 పొమో ఇలా బనానాస్ పైన తొక్కంత తీసి కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర గ్రేప్స్ ఉంటే గ్రేప్స్ యాడ్ చేసుకోవచ్చు papaya యాడ్ చేసుకోవచ్చు మ్యాంగో యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టమండి నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ తో మాత్రం నేను చేస్తున్నా మ్యాంగో ఎందుకు కలపట్లేదు అంటే నేను మా హబ్బీకి అంత నచ్చదు మ్యాంగో అందుకని చెప్పేసి నేను మ్యాంగో స్కిప్ చేసేసాను ఇక్కడ వచ్చేసి యాపిల్ కూడా కట్ చేసుకున్నాం చిన్న చిన్న ముక్కలుగా మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది పొమోగ్రనేట్ ఒల్చుకుంటున్నాను చిన్న చిన్నగా సో పొమోగ్రనేట్ వల్వడం చాలా కష్టం అనిపిస్తుంది సో ఇది ఫ్రీజర్ లో పెట్టుకొనేసి తింటే చాలా చల్ల చల్లగా కూల్ కూల్ గా సూపర్ ఉంటది టేస్ట్ సో ఇంకా మొత్తం అలా తీసేసుకొని తొక్క కలిపేసుకోవడమే మొత్తానికి చూడండి అన్ని ఫ్రూట్స్ కలిపితే ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా సూపర్ ఉంది ఇట్లా టెక్స్చర్ వస్తే చాలా బాగుంటది కొంచెం థిక్గా అటు ఐస్ క్రీమ్ లాగా మరీ థిక్గా కాకుండా అలాగా లిక్విడ్ లా కాకుండా ఇలా సెమీ సాలిడ్ లాగా తింటే సూపర్ ఉంటది టేస్ట్ సేప్ ఫ్రీజర్ లో పెట్టేసి 1 అవర్ తర్వాత తీసుకొని ఇలా సర్వ్ చేసుకొని ఫస్ట్ మా హబ్బీకి ఇస్తున్నాను తర్వాత నేను తీసుకొని తింటున్నాను సో ఎంత బాగుందంటే టేస్ట్ అదిరిపోయిందండి సో దీనిపైన వచ్చేసి క్యాషూ నట్స్ ఉంటాయి కదండి అవి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి సో ఇలా కాజు వేసుకున్నాను చిన్నగా కట్ చేసుకొని సూపర్ సూపర్ యమ్మీగా ఉందండి చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ కూల్ కూల్ గా ఇలా తినండి సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నా ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థాంక్యూ బై సీ యు నెక్స్ట్ వీడియో